ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి రా ఫోన్ మాతలేని కాడదా నమస్కారం మేనరు సారీ బ్రదర్ ఇది నా ఆఫీస్ అనుకుని వచ్చాను వస్తాను మేనరు ఇది మన ఆఫీసే మరీ ఇంత మతిమరిపోయేలా నాకు మతిమరిప మోహన నాకు జ్ఞాపశక్తి చాలా ఎక్కువ బ్రదర్ నీకే మతి తిరించినట్టుంది ఎందుకైనా మంచిది ఒక పిచ్చాసుపత్రికి వెళ్ళి చెక్ చేసుకో బ్రదర్ నేను మీ బ్రదర్ ని కదరా అన్నారు మరి నా సిస్టరువా కాదు అన్నారు నేను మీ ఆఫీస్ బాయ్ని నేను మీ ఆఫీస్ బాయ్న అబ్బబ్బబ్బా కాదురా అన్నారు నేను మీ ఆఫీస్ బాయ్ని అబ్బబ్బా నన్ను టోటల్ గా కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఉండు నా అసిస్టెంట్ డైరీ గారిని అడిగి చెప్తాను ఈ ఇంటి నంబర్ ఎంత 13 కరెక్ట్ ఇది మన ఆఫీస్ అవును ఇంత అర్ధరాత్రి పూట వచ్చామే అర్ధరాత్రి కాదు నాన్నారు పట్టపగలు అప్పప్పప్పప్పప్ప అనవసరంగా నా బుర్రను పాడు చేస్తున్నారు నాన్నారు బుర్ర బుర్ర ఉండబోయ్ బుర్ర రిపేర్ చేసుకోవాలి ఇవాళ ఇన్సూర్ చేసుకోవడానికి ఎవరన్నా వచ్చారా లేదని అన్నారు జాతకాలు చూపించుకోవడానికి ఎవరన్నా వచ్చారా లేదని అన్నారు నువ్వు నేనే వచ్చావా అవునన్నారు మంచి చేయి చూసి చాలా రోజులైందిరా పోయి నా చేతి ఉండి అన్నారు సార్ టెలిగ్రామ్ నాన్నారే టెలిగ్రామ్ ఎవరన్నా తక్కారా చదువు అయ్యి బాబాయ్ మీరే చదివి చాలండి మా వేణు వస్తున్నారా ఏ వేణు అన్నారు ఇన్సూరెన్స్ కదా కాదురా వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్ లండన్ లో భారత్ లో పూర్తి చేసి ఈ రోజు సాయంకాలం బోయింగ్ ప్లేన్ లో వస్తున్నట్ట దర్శన్ సింగ్ ఫారెన్ వెళ్ళి వేషంతో పాటు పేరు కూడా మార్చుకున్నా అన్నమాట ఫోల్ రే బ్రహ్మో
సారీ సిక్కు వెరీ సారీ హలో వేణు హలో వేణు హాడేడు నా సంగతికేం కానీ నీ మతిమరుపు ఎలా ఉంది ఇది వరకంటే చాలా బెటర్ బ్రదర్ విమానాశ్రయానికి వెళ్ళాలనుకుంటే బస్ స్టాండ్కి వెళ్ళేవాడిని ఇప్పుడు సరాసరి రైల్వే స్టేషన్కి వెళుతున్నాను ఎలా ఉంది కమ్ ఆన్ గెట్ ఇన్ టు ది ప్లేన్ ఐ యామ్ సారీ రే శనిగాడు ఎక్కడరా మన హౌస్ లో ఉండరా శని గ్రహం రా వీధుల్లోనే కాకుండా ఇంటి లోపలికి వచ్చి కూడా అడుక్కోవడమా ఇది ఆఫీస్ రా పోరా నేనేం అడుక్కోవడానికి రాలేదు నీ అంత శాసనానికి వచ్చాను ఎవడ్రా నువ్వు ఎవడ్రా అవునరా ఎవడ్రా నువ్వురా నీ ఆఫీస్ ఓపెనింగ్ రోజున నీ చేత జాతకం చెప్పించుకుని నీకు 100 రూపాయలు ఇచ్చిన ఎర్రియదవరా బార్బర్ కనకారావు గారా నేనేరా ఆరంతస్తుల మేడ కొంటానని చెప్పావు ఇంఫాలా కారు కొంటానని చెప్పావు 6 లక్షల రూపాయలు జాక్పాట్ లో కొంటానని చెప్పావు ఏదిరా రే ఉన్న పెంకుటిల్లు కూడా అమ్ముకుని సన్నాసునై తిరుగుతున్న సునకారావురా మర్యాదగా 100 రూపాయలు ఇస్తావా చేస్తావా ఏమిట్రా నీ దబాయింపు పోలీసులు ఫోన్ చేసి ఆస్పత్రి టు కమ్ అండ్ అరెస్ట్ దిస్ బగర్ వాళ్ళు వచ్చేదాకా ఎందుకు ఈ లోగాన్ని ఎంత తేతనం సత్య మహాపాపం నువ్వు బాగా ఆకలికి ఉన్నట్లుంది ఈ 5 రూపాయలు తీసుకొని హోటల్కి వెళ్ళి భోంచేయి భోంచేస్తాను రోజు వస్తుంటాను 5 పదో ఇచ్చుకో రోజు రాబాగరా నెలకు ఒకసారి రా 5 రూపాయలు కవర్ లో పెట్టిస్తుంటాను పో ఇవ్వకపోయో బెమ్మో నీ జాతకం ఇస్తాను రా బగడా పోరా రే ఇందాక శనిగ్రహం ఎక్కడని అడిగాని వీడే కింద పారేసిపోతున్నాడు చూడరా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు బారిస్టర్ వేణుగోపాల్ ని హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించారు సూర్యు అని పిలువబడే ఈ ముద్దాయి సుజాత ట్రాన్స్పోర్ట్ కంపెనీ యజమాని అయిన నాగభూషణం గారు హత్య చేసినట్లు సాక్ష్యాధారాలతో కోర్టు వారికి నివేదించడమైన ఏ కోణాలోంచి పరిశీలించిన కోర్టు వారి దయాదాక్షిణ్యాలు పొందే అర్హత ముద్దాయికి లేనేలేదు అందువల్ల ముద్దాయికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను మిస్టర్ సూర్య కోర్టు వారికి మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా ఉంది సార్ ఈ హత్య నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో ముందు మీకు చెప్పకపోతే నాకు మనశ్శాంతి లేదు సుజాత ట్రాన్స్పోర్ట్ కంపెనీలో నేను ఒక సామాన్యమైన లారీ డ్రైవర్ని నాకు మా చెల్లికి నేను తప్ప మాకెవ్వరూ లేరు మా కంపెనీ యజమానైన నాగభూషణం నన్ను కావాలని పొరుగురు పంపించి ఆ రాత్రి నా గుడిసెలోకి దూరి అభం శుభం తెలియని నా చెల్లిని బలాత్కరించడం నా కళ్ళారా చూశారు అప్పటికే మర్యాదగా బుద్ధి చెప్పి పంపించడానికే ప్రయత్నించడం నా మాట వినకపోగా రివాల్వర్ తీసి నన్నే చంపడానికి ప్రయత్నించాడు అచ్చండాలు అంతే నాలో సహనం చచ్చిపోయింది నా రక్తం ఉప్పొంగింది ఆ చీడ పురుగు బ్రతికుంటే ఇంకెంతమంది కన్నెపిల్లలు బలి కావాలోనని అదే రివాల్వారుతో ఆ మేక ఉన్న పులిని అక్కడ కట్టడే హతమచ్చాను మీరు నాకే శిక్ష వేసినా అనుభవించడానికి నేను సిద్ధమే కానీ నేను బాధపడేటల్లా ఒక్కటి అది లోకలు తెలియని నా చిట్టి చెల్లి దానికోసం ఇన్నేళ్ళు తల్లి తండ్రి లేని లోటు తెలియకుండా పెంచి ఇవాళ నా గౌరిని దిక్కు లేని దానిగా చేసి పెడుతున్నానన్నది ఒక్కటే సార్ నా బాధ మిలాడ్ హంతకుడే తాను చేసిన నేరాన్ని బహిరంగంగా ఒప్పుకోవడంతో ప్రాసిక్యూషన్ వారి బాధ్యత ముగిసిందని
కోర్టు వారికి నేను మనవి చేసుకుంటున్నాను. జ్యూరీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ముద్దాయిపై ఆరోపించబడిన హత్యా నేరాన్ని నిర్ధారణ చేస్తూ ముద్దాయిని హంతకుడిగా ప్రకటిస్తూ అతనికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నువ్వా ఆపదలో నన్ను ఆదుకున్నందుకేగా నా అన్నకి శిక్ష వేయించావు. నువ్వు మనిషి కావు, రాతి బండవి. బాధపడకమ్మా, నా బాధ నీకేం అర్థమవుతుంది? నీకోవో చెల్లెలుండి అది నాలా దిక్కులేందైతే. అమ్మా, నేను కేవలం లాయర్ను మాత్రమే కాదు, మనసున్న మనిషిని కూడా. కర్తవ్యం కోసం వాదించేనే కాని కరుణ లేని రాక్షసును కాదు. మీ అన్నయ్య తిరిగి వచ్చే వరకు నేను నీకు అన్నగా ఉంటాను. అవునమ్మా, నా మాట నమ్ము. లేడు గారు. కాదమ్మా, అన్నయ్య అని పిలు. పిలమ్మా. అన్నయ్య. పదమ్మా. నన్ను పెళ్లి చేసుకోమని నిన్నెన్ని సార్లు అడిగా. పెళ్ళి పెళ్ళి ఎందుకు అలా నవ్వుతావు? నేను అందంగా లేనా? లేకే గుడ్ల గోగుల ముఖం నువ్వు ఇంకా చెడంతా లేదా? నిన్ను పెళ్లి చేసుకోకుండా నేను ఇక్కడ కదులుతాను. అది జన్మలో జరగదు. పోనీ వచ్చే జన్మలో జరగని. అందాక ఈ డబ్బు అడ్వాన్స్ గా తీసుకుని పెళ్లి పక్క చెయ్యి. పాపం పెళ్ళారమని ఆయన అంతగా బతులు ఆడుతుంటే వద్దంటా వెంటక్కయ్యా. పెళ్లి 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 ఇదంతా నాకు పెళ్లి ఏమిటే? పోనీ డబ్బు అయినా తీసుకోవచ్చు కదా. పాపిష్టి డబ్బు ప్రారంభమైన నా కుట్టు అక్క నా మాట వినక్క ఎప్పుడంటే అమ్మా అమ్మా పోనీలే బాబు ఆటెందుకు వచ్చింది వస్తా. ఏమిటి అందరూ ఏమిటి బావగారు ఇస్తావా నన్ను తీసుకుని? వద్దులే బాబు. పర్వాలేదే, బావగారికి మందులో కూడా డబ్బు జ్ఞాపకం ఉందే. వస్తా. అడ్డమైన వాళ్ళు వచ్చిపోతుంటారు, దర్వాజాలు ముయ్యమంటే ముయ్యరు. పోనీ నేను ముసిరానా? తలుపులు వేసావా? మరీ అడ్డక్కదు. తలుపులు తెచ్చుంటే మజా ఏముంది? కడుపు నొప్పా? ముందు బ్రాండీ తెప్పిస్తా. ఒక చుక్క వేసావంటే నిప్పులన్నీ బాని. ఒరే బాని శంకర ఇచ్చారా బావగారు? అర్జెంట్ గా వెళ్ళి ఒక బ్రాండీ బాటిల్ పట్టు. అలాగే బావగారు. ఇచ్చావా అక్క? నాలుగు మాత్రలు ఇచ్చారు. నాలుగు మాత్రలా? పూటకు ఒక మాత్రమేగా చెప్పారు డాక్టర్ గారు. అది విషమక్కడ అది కాలక్క. ఏమిటమ్మా నువ్వు మరీను? పెద్ద తాగుడు గారు బయలుదేరాడు, ఇంకొక చుక్క వేయాలంట. ముగ్గు గిన్నెడు తాగితే ఊగిపోతావు. అది సరే గాని పాత బాకీ ఇచ్చి మరీ కదురు. పాత బాకీ మిగిలింది ఒక్కటే, దీంతో సరిపెట్టుగా. పెద్దక్క ఏంట్రా? సీట్ గారికి ఏమో బ్రాండికాయ కావాలంట. చిన్నదా పెద్దదా? అంత పెద్ద మనుషులకు చిన్నకాయలు ఎక్కడ సరిపోతాయిలే, పెద్దదే బట్టుకెళ్ళు. నా సార్ బార్ అప్పుడెప్పుడో వచ్చారు, మళ్ళీ రావడమే మానేశారు. ఎర్రే కేసులేశారా? బాగున్నారు. ఇవరా
అవును అక్క, సెలరు తక్కువగా ఉన్నట్టుకుంది, నిన్నటికి ఇవాళకి ధర ఏమైనా పెరిగిందా? అవన్నీ నీకెందుకురా? ఎంత దాశాలయక ముందు పట్టుకోండి. సరేలే, ఏమన్నా మరీ నువ్వు అది సరే కమలా, రోజా నా జబ్బేమిటో గంట గంటకు మాత్రం మిగుతూనే ఉంటుంది కడుపులో పుండు, అందుకే అలా మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. అవునులే, వేళ తిండి తిప్పలు లేకుండా ఎప్పుడు అలా ఏడుచుకుంటుంటే ఏమవుతుంది మరి? అంత బాధపడవలసిన అవసరం ఏంటో? ఆ మనసులో బాధ మనకెలా తెలుస్తుంది? ఎవరితోనేమో చెప్తుందా చేస్తుందా? చనువుగా ఉండే నాతో కూడా ఒక్క మాట అంటూ అసలు ఈ కొంపలు అడుగు పెట్టాల్సింది కదా రోజా. మరైతే ఇక్కడే ఎందుకు పడుండాలి? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ పాడే కాసేపు కూడా సరదా తెచ్చిపెట్టుకు మరీ పాడుతుంది. నిజమేనే, ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మన కాంతమ్మ ఎన్నెత్తు లేచినా మగవాడిని అసలు దగ్గరికే చేరనివ్వదు రోజా. చెప్పు, ఈ రోజు నన్న సంగతి తేలాల్సిందే. కోపంలో కూడా కొండనాగులాగా ఉన్నావు. అడుగు ముందుకేసావా? కాటు పడేస్తా. చూద్దాం. రోజా, నువ్వు నన్ను కింద పడేస్తావా? చూడని నేను చేస్తాను. ఈ గోపిల తర్వాత చూపిస్తాను. పోయి సత్తార కంపెనీలో తయారు వచ్చే గుర్రు పదందాంతమ్మా. రండి బాబుగారు. నేనంటే ఏమనుకున్నావు? ఏమైంది బాబుగారు? ఒకవేళ రోజా ఏమైనా గొడవ చేసిందా? ఏమో నువ్వే వెళ్ళి తెలుసుకో. ఇక మీదట నేను మీ గుమ్మని తొక్కను. తొక్కనంటే తొక్కను, హోటల్కి వెళ్ళిపోతుంది. బాబుగారు, మీరు అలా కోపగించుకుంటే ఎలా? దానికి నేనేదో నచ్చ చెప్తాను. రండి బాబు. దాని దగ్గరికి రావాల్సిన కర్మ నాకేం పట్టింది? అదే నా దగ్గరికి రావాలి. నేను ఉల్పాకండి అనుకున్నావా? అడిగినంత డబ్బు నీ మొక్కాన్ని కొట్టాను, అడుగు లోపల పెట్టాను. నా మాట వినండి బాబు గారు. వినను, విననంటే వినను. నువ్వే నా మాట వినాలి. రేపు రాత్రికి రోజా నా హోటల్ గదికి రావాలి, అంతే. రేపే అంటే అది ఒప్పుకుంటుందో లేదు? పోనీ మరో దాన్ని ఎవరినైనా. వీల్లేదు, నాకు రోజాయే కావాలి. నేను రోజు ఇక్కడికి వచ్చేది రోజా కోసమే. అది కాదు బాబు గారు. కాదంటే లేదు, కావాలంటే బాబు గారు. ఇంకా తీసుకో. అది కాదు బాబు గారు. ఇంకా తీసుకో. ఏమైనా సరే రోజా మాత్రం రేపు రాత్రికి మా గదికి రావాలి. మళ్ళీ ఆగిపోయావు. ఏం రావు వచ్చిందా నీకు? నిన్ను రాయితే కాదు చెప్పు తీసుకుని కొడతాను ఫడాలు ఫడాలని. ఏం బ్రతుకే నీది కుక్క బ్రతుకు? నడి బజార్లో చెప్పు తీసుకుని కొట్టినా నీకు సిగ్గులేదు. నీకు పెట్రోల్ కాదు, ఆవుదం పోస్తాను. ఏమిటా కేకలు? నేనేమన్నా శవాన్నా? ఏ మిస్టర్, పని అయిన తర్వాత కూడా ఎక్కడ నిద్రపోతున్నావే? నిద్రపోవడమేటండి, బస్ స్టాండ్ లో నిలబడి ఉంటాను. ఆ వెయిటింగ్ ఫర్ బస్. ఇది బస్ స్టాండ్ కాదు, టెలిఫోన్ బూత్. హో సార్, ఇట్ ఇస్ బస్ స్టాండ్ ఓన్లీ. ఓహో, ఐఎమ్ సారీ, వెరీ సారీ. క్షమించాలి అమ్మడు. ఏమిటండి స్టార్ట్ కాదు? ఏమిటండి స్టార్ట్ కావటానికి? ఇది నీ స్కూటర్ కాదు. స్కూటర్ ఎక్కడుంది? ఇది నా సైకిల్. సారీ, వెరీ సారీ. ఎక్కడో క్రాక్లా ఉన్నాడు. అరే ఏ మిస్టర్, ఇదిగో ఇది నీ సంచి, ఇది నాది. అబాబా, ఏమిటండి ఒకటే కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఉండండి, బుర్ర రిపేర్ చేసుకుంటాను కానీ మనకు రోడ్ క్లియర్గా ఉండదు. అబ్బా, ఇప్పుడు రోడ్ క్లియర్గా ఉంది. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. చూడండి, మీకు బాయ్ ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడా? ఓహో, లేడన్నమాట. వెరీ గుడ్. అయితే కాస్త మీ అడ్రస్ ఇస్తారా? ఎందుకు? ఎందుకేమిటండి, ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సరదాగా పార్కుల్లో సినిమాల్లో కలుసుకోవచ్చు. సరే ఇవ్వండి. ఎందండి? థ్యాంక్స్. మిస్ వాణి, 36 భజన కోవల స్ట్రీటా?
వెరీ గుడ్. తప్పకుండా వస్తారు కదూ? తప్పకుండా రావడమే ఉంటండి. షూర్గా 7వ తారీఖు నాడు వాళ్తాను. సెకండ్ ఇద్దరు అమ్మా రోజా, ఇంకా ఇలాగే ఉన్నావా? ముస్తా బాబు, ఈ పూట పాడలేదమ్మా. నువ్వేం పాడక్కర్లేదమ్మా, నీ కోసం గోపీలాల్ గారు ఎదురు చూస్తూ ఉంటారు. మనం వెంటనే హోటల్కు బయలుదేరాలి. అమ్మా, ఏమిటమ్మా ఈ దారుణం? నేను నేను హోటల్కి వెళ్ళాలా? మరేం చేయమంటావు? పెద్ద మనిషి ఇంటికి వస్తే నానారాబసా చేసి పంపించావు. అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఆ నరకంలో పంపించకమ్మా. నీవు నేరుగా కూర్చోవడానికి ఇదేం ధర్మశాస్త్రం కాదమ్మా. అందుకే కదమ్మా, సిక్కు మానం చంపుకొని తాగుబోతుల మధ్య పాడుతున్నా. నీ పాటతో మా కడుపు నిండిపోతోంది. పాటకు తప్ప నన్ను ఏ పాడు పనికి పంపించునని ఆనాడు మాట ఇచ్చావు కదమ్మా. ఇస్తే ఇచ్చుంటా, అందుకే ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు, పైగా ఆయన దగ్గర డబ్బు కూడా తీసుకున్నాను. ఇప్పుడు నిన్ను పంపకపోతే మా ప్రాణాలు తీసేస్తాడు. కళ్ళ ఊరుక, నీ ఒక్కదాని కోసం మమ్మల్ని అందరినీ చావమంటావా? లేదమ్మా, నన్నే చంపి భారీ శని విరగడవుతుంది. నిన్ను చంపుకోవడానికి నేనేమైనా తెలివి తక్కువదాన్ని అనుకున్నావా? ఏమైనా సరే నిన్ను మాలో కలుపుకుని తీరుతాను. నువ్వు అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. పుష్ప, అలా చూస్తూ నిలబడతావా? త్వరగా ముస్తాది, 5 నిమిషాల్లో రెడీ కావాలి. తెలిసిందా? పదండి. భయపడకక్క, నీకే అపకారం జరగదు. నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. ధైర్యంగా ఉండక్క. ఉండక్క, ఇప్పుడే వస్తాను. సమయానికి మాత్రలు కూడా అయిపోయాయి. లేకపోతే అన్ని ఒకేసారి తిని చచ్చిపోయేదాన్ని. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, నేను గోపీలాల్ గారి రూమ్ అనుకుని వచ్చాను సార్. వస్తాను. నేను గోపీలాల్నేనయ్యా. ఎవరు సార్? నేను జాతకాలు రాస్తాను, ఇన్సూరెన్స్ చేయిస్తాను, తర్వాత ఫోటోలు తీస్తాను. నా పేరు బ్రహ్మం అంటారు సార్. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ఎందుకు వచ్చాను? ఉండండి సార్, కొంచెం బుర్ర రిపేర్ చేసుకుని చెప్తాను. ఎస్ సార్. సార్, మొన్న మీ ఫోటోలు తీశాను కదా, అవి తమ లాకెట్లో ఉంచమని చెప్పారు కదా, అందుకోసం మనం వచ్చాను సార్. నువ్వా? ఎస్ సార్. సార్, ఏ సార్ తమ లాకెట్టు? మంచి ఏర్పాట్లు చేసుకున్నారు. సార్, ఇది రావడం లేదే. అది ఎంత తేలిగ్గా రాదయ్యా. పళ్ళతో తినా. తెరిగి. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఆపకు బడా తగలేపుదే దాహం. చెప్పురా. ఏమిటి సార్ వేడి చేస్తున్నారు? ఇది వేడి చేసి తీయవాలయ్యా. ఓహో, వేడి చేస్తేనే తెచ్చుకుంటుందన్నమాట ఇది. సార్, ఇందులో మీ బొమ్మ సరిగ్గా పట్టింది. ఇందండి మీ లాకెట్. ఇందా. థ్యాంక్ యూ సార్. ఇక దయచేయి సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. 1 లాక్ ఇన్సూరెన్స్ చేయండి సార్. నా దగ్గర పోవయ్యా, ఇక్కడికి 3 లక్షలకి చేశాను సార్. 3లో ఇది 1, 4 సార్. ఓన్లీ ఫర్ 1 లాక్ సార్. సార్ సార్ సార్. ఏమయ్యా జలగలా పట్టుకున్నావు? అదే సార్ మన స్పెషాలిటీ సార్, ఫర్ 1 లాక్ సార్. సరే, రేపు రాపో చూస్తాం సార్. ఈ ఇన్సూరెన్స్ రేపు అనేది లేదు సార్, ఇవాళ చేస్తేనే బెటర్. ఎందుకంటే మీరు బాగా తాగుతున్నారు, రేపు గుండె బయలు ఢామన్ చస్తారనుకోండి, ఆ 1 లాక్ ఇన్సూరెన్స్ మీకు డెఫినెట్ గా వస్తుంది సార్. మర్యాదగా బయటికి పోతావా, పేరెంట్స్ని పిలవమంటా? బాబు,
గోపీలాల్ గారు అని బొంబాయి నుంచి వచ్చారు. వారు ఏ రూమ్ లో ఉంటున్నారు? రూమ్ నంబరు 105. అలాగా సార్. చూడండి, మీరు? మేము గోపీలాల్ గారు దగ్గర బంధువులండి. దగ్గర బంధువులట? దగ్గర బంధువులు రే, ఇదేదో కేసులో ఉంది. గోపీలాల్ రూమ్ కి డబల్ ఛార్జ్ వేసే. అవును సార్, వేసేద్దాం. రోజా రాణి, శాబాష్. నమస్కారం. కాంతమ్మ, అన్న మాట నిలబెట్టుకున్నావు. ఎందుకు బాబు గారు నిన్ను ఇచ్చారుగా? పర్వాలేదు, తీసుకో బక్సీస్. ఇంకా నిలబడే ఉన్నది రా. ఈ బ్రాందీ చుక్క, ఈ మల్లెపూల పక్క అంతా నీకోసమే. కొత్త పెట్టి వచ్చింది రోయ్. పగలంతా ఒళ్ళుంచి పంచేయాలి, రాత్రంతా ఒళ్ళు మర్చేలా తాగి జలసాచి, అది మన పద్ధతి. అది ఇంకా నిల్చునే ఉన్నావి? తీసుకో. అరే ఇంకా తాగలేదే, తాగు. నాకు అలవాట్లేదు. ఇంత దూరం నాకోసం వచ్చి బెట్టు చేస్తున్నా, బెట్టు. ముక్కు ముఖం తెలియని దానిలాగా అలా మొగమాట పడతావు ఎందుకు? నేను తాగిస్తాను. ముట్టుకున్నామంటే మరీ దక్కదు. ఏ రోజా, నీ నకరాలు నా దగ్గర కుదరవు. ఖుషిగా నా పక్కన కూర్చుని తాగు. ఇదేం కాంతమిల్ అనుకున్నావా నువ్వు? ఏమన్నా చెల్లటానికి? ఇది నా గది, అసలు హోటలే నాది. ఇక్కడ నిన్ను ఏం చేసినా అడిగేవాళ్ళే. మర్యాదగా నా మాట విను రా. నీ మాట వినటానికేగా వచ్చానా? ఇలాక చాలా బాగుంది. నిజంగా నీకు కావాలా? ఇది కాదు, ఇంకోటి. అయితే ఇప్పుడే తెప్పిస్తా. అరే అంత కింద పోయింది. పోతే పోయిందిలే, పాచి ద్రవం. మరొకటి తెప్పిస్తాను. ఏమైనా సరే నువ్వు మాత్రం ఈరోజు నాతో పాటు చిత్తుగా తాగాల్సిందే. ఏమంటావు? అలాగే. శబాష్. హరే గిరి, అర్జెంటుగా వెళ్ళండి. బ్రాండీ బాటిల్ పట్టరండి రా. ఇందా త్వరగా తీసుకురండి. అలాగే సార్. ఆగండి. ఆగండి సార్. ఈ మందు నాలుగు మాటలు వచ్చి పెట్టండి. ఏ రోజా, ఏమిటలా దూర దూరంగా నిలబడుతున్నావు? ఇలాంటి పనులంటే నాకు మాచేట చూడ. చెప్పినట్టు వినకపోయావంటే బలాత్కారం చేయాల్సి వస్తుంది. బ్రాండీ సార్. ఇంతవరకు మాత్రలు కూడా రాలేదు, ఏం చేయాలో ఏమిటో. చూడాయిదిరా, వస్తుంది సార్. ఆగు. ఆగు.
ఇతను చాలా నిశాలో ఉన్నాడు ఎప్పుడు ఏం చేస్తాడో నాకు చాలా భయంగా ఉంది నేను బయటికి వెళ్ళే మార్గం ఏదైనా చెప్పు నీకు కొంచెం ఉంటుంది బాత్రూమ్ వెనక పక్క మరో దారుంది అంతలోంచి పారు ఏ రోజా ఏమిటా గుసగుసలు ఏం లేదు మల్లెపూలు ఇస్తామని చెప్పాను ఓ మల్లెపూలు అంటే నాకు మహా ఇష్టం కాసిన ఎక్కువే తెరా ఐ లైక్ ఇట్ సార్ ఏ రోజా విలర ఏంటి अला రెడీ సార్ రోజేజ్ బాత్రూమ్ లో ఉన్నట్టు ఉంది సార్ ఓయ్ రోజారాణి 1979 ఆగస్ట్ నెల 29వ తేదీన రాత్రి 10 గంటలకు హోటల్ రూబీ రూమ్ నెంబర్ 105 లో ఉద్దేశపూర్వకంగా గోపీలాల్ అనే వ్యక్తిని విషప్రయోగం చేసి హత్య చేశావని నీ మీద నేరం ఆరోపించడమైనది అందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం నిన్ను దోషిగా నిర్దేశించడమైనది నువ్వు నేరాన్ని ఒప్పుకుంటున్నావా లేక విచారణ కోరుకుంటున్నావా నేను నిర్దోషిని మిలాద్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ది జ్యూరీ ఈ అభియోగాన్ని రుజువు చేసే బాధ్యత ప్రభుత్వానికి గనుక ప్రభుత్వం తరపున నేను వాదన ప్రారంభిస్తున్నాను ముద్దాయిని ఈ రోజారని పడుపు వృత్తి సాగిస్తుంది
అవినీతికరంగా ధనాన్ని ఆర్జించి ఒక కులం. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ ఆరోపణలన్నీ రుజువు చేస్తారని ఆశిస్తున్నాను. ఎస్ మిలా, ఈ హత్య చేసింది రోజారాణి అని తప్పకుండా నిరూపిస్తాను. నేను ఈ హత్య చేయలేదు. నువ్వేం మాట్లాడకూడదమ్మా, నువ్వు చెప్పేదంతా జడ్జి గారు తర్వాత పెడతారు. ఎస్, యు కెన్ ప్రొసీడ్. ఎస్ మిలా, ఈ రోజారాణి శేఖ్ గోపిలాల్ ఉద్దేశపూర్వకంగానే హత్య చేసింది డబ్బు కోసం. లేదు, వారు చెప్పేది అబద్ధం. కేవలం డబ్బు కోసం ఈ రోజారా శేఖ్ గోపిలాలతో అక్రమ సంబంధాలు గొప్పుకొని ఆ రాత్రి అతను హోటల్ రూమ్ కి వెళ్లి తాగించి మత్తెక్కించి బ్రాందీలో విషాన్ని కల్పించి అతని నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అతను చనిపోగానే అతని వద్దనున్న ధనాన్ని అపహరించి బాత్రూమ్ వెనకనున్న మెట్ల ద్వారా రహస్యంగా పారిపోయింది. లేదు, నేను ఈ హత్య చేయలేదు. నాకే పాపం తెలీదు. ముసుగు తీసి మాట్లాడు మిలాద్. ముద్దాయిని ముఖాముఖిగా కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. అవకాశం కల్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ముద్దాయిని ముసుగు తొలగించమని చెప్పండి. రోజారాణి, ముసుగు తొలగించమని కోర్టు వారి ఉత్తరవు. మిలాద్, హంతకురాలైన ఈ పతిత, ఈ పడుపు కత్తి, ఈ కులట ముగిసిపోయిందని చెప్పండి. నేను ఈ హత్య చేశానని చెప్తుంటే ఇంకా ఆలోచిస్తారేమిటి? నాకు శిక్ష వేయండి. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీరు చెప్పవలసింది ఇంకేమైనా ఉందా? మిలాద్, ఇంతవరకు హత్య చేయలేదని చెప్పిన ముద్దాయి ఇప్పుడు హత్య చేశానని చెబుతుంటే దీనికి ఏదో బలమైన కారణం ఉండాలి. అందువల్ల తృప్తికరంగా మరొకసారి నేర విచారణ జరిగే వరకు ముద్దాయికి ఎటువంటి శిక్ష విధించకూడదని కోర్టు వారిని కోరుతున్నా. ఎస్, ఐపీసీ 271 సెక్షన్ ప్రకారం కేసు కొనసాగించబడుతుంది. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మీ క్లయింట్ దగ్గర నుంచి వివరాలు పూర్తిగా తెలుసుకోండి. ఈ కేసు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేయడమైంది. మీరింత పనిచేస్తారని కల్లో కూడా అనుకోలేదు. బాబు, తరతరాలుగా మీ ఉప్పు తిని బ్రతికేవాళ్ళు. తెలిసి ఇంతవరకు మీ ఏ తప్పు చేయలేదు బాబు. చేశారు. బ్రతుకున్న వాళ్ళకి నా చేత సమాధి కట్టించారు. అంటే? అదే, రాధ గురించి చెప్తున్నాను. రాధ చనిపోయింది బాబు. ఎట్లా దొరకటం నేను కళ్ళారా చూశాను బాబు. లేదు, మా అత్తయ్య చనిపోయినప్పుడు వస్తే ఆనాడు కూడా ఇదే మాట చెప్పారు. నేను నమ్మాను, కానీ నా రాధ బ్రతికే ఉంది. రాధ బ్రతికే ఉందా? ఎక్కడుంది బాబు? నేను చేరుకోలేనంత దూరంలో ఉంది.
ఈనాడు నాకు నా రాధకు మధ్య పెద్ద గాథ రాధ ఎక్కడుందో చెప్పండి బాబు మా ప్రాణాలు ధారపోసినా సరే రాధమ్మను తెచ్చి మీకు చేరుస్తాం మీ వల్ల కాదు దేవాంజి ఎవరి వల్ల కాదు బహుశా నా వల్ల కూడా కాదు ఇంకేం చేసినా భగవంతుడే చేయాలి ఏమిటండి అలా చూస్తారు ఒక బండే కాదు గుర్రం కూడా ఉంది అది గంగుగావు లాంటిది గడ్డ తింటుంది మిమ్మల్ని కాలుతో తనదు సరే నువ్వు ఎవడు కూడా రవి పిచ్చి పిచ్చి వాడు లాగావంటే ఆ డిప్ప నున్నగా కొట్టించేసి సున్న బొట్లు పెట్టిస్తా జాగ్రత్త హలో బ్రహ్మానందం గారు హలో ఎలిజబెత్ థాయిలర్ I'm very sorry. మీ నాన్నగారు చచ్చిపోయినారు అది విని నేను చాలా విచారపడుతున్నా పిలుస్తున్నారు నేను చెప్పింది ఈయన గురించి కొంచెం క్రాక్ కానీ చాలా మంచివాడు నువ్వే మాట్లాడుకుంటున్నా చూడండి బ్రహ్మానందం గారు చూస్తాను గారు ఎలిజబెత్ గారు వారెవరు మీ అమ్మమ్మ గారా మీరు మరీ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు నా పేరు ఎలిజబెత్ కాదు వాణి వాణి ఏమిటండి మీరంత కన్ఫ్యూజింగ్ మాస్టర్స్ లాగా ఉన్నారు ఉండండి మనం డైరీ చూస్తేనే కానీ ఒక నిర్ణయానికి రాము ఈ ఇంటి నెంబర్ ఎంత అన్నారు 36 ఇది భజన పవర్ స్ట్రీటే కదా అవునండి మీ పేరు మిస్ వాణి అవునండి ఐఎమ్ వెరీ సారీ సరే మన ఎందుకు రమ్మన్నట్లు అదే ఏమి లేదండి మూడు నెలల నుంచి బొత్తిగా రాబడలేదు అయ్యో పాపం మరి ఫుడ్ ఇంటి రెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఈ నెలకి మీరే పెట్టాలి ఏమిటి భోజనం ఓ దానికే ఉందండి వెరీ గుడ్ మరి అయితే దీని మీద ఒక్క సంతకం పడేయించండి సంతకమే కదా ఇలా తండి దయచేయండి పర్వాలేదు మీరు కూర్చోండి ప్లీజ్ ఎక్కడ ఇక్కడ పెట్టమన్నారా అక్కడే ఏమండి మీరు ఇన్సూరెన్స్ ఏజెంట అవునండి అయ్యో నా చేత ఇన్సూర్ చేయించారే ఉంటండి నేను కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్నే కదా సరే కంగారు పడకండి మిగతా ఫార్మాలిటీస్ తర్వాత చేద్దాం ప్రీమియం కింద ఇది ఉంచండి తర్వాత మిగతా అంతా సప్లై చేస్తూనే ఉంటాను నేను చాలా థ్యాంక్స్ అండి మా మనుషులు వస్తాను వస్తాను రా జాన్సన్ అబ్బా అలాగే మీ ఇష్టం అమ్మాయి కుర్రవాడు మంచివాడేని బొద్దుగా ముద్దొస్తున్నాడు అవునన్నా ఏమిటి నీకు కూడానా ఊరుకన్నా ముద్దు రావడం సరే కానీ బుద్ధి మారడం ఎలాగా నేనే హత్య చేశానని ఒప్పుకుంటుంటే ఇంకా నన్ను ఇంటికి ఇక్కడ రప్పిస్తారు త్వరగా నాకు శిక్ష వేయండి ఉరి శిక్ష వేయండి రోజారాణి నువ్వేం మాట్లాడకూడదు మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ సాక్షిని పిలిపించండి సార్ మన సాక్షిని పిలిపించమంటున్నారు పిలిపించమంటారా సార్ 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 మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీ ఆరోగ్యం బాగలేదా మిలాద్ నేను ఈ కేసు నుండి విరమించుకుంటున్నాను మా జూనియర్ కంటిన్యూ చేస్తా చీకటి జీవితంలో ఎన్నో మెణుగురు పురుగులు వాటిలో ఎన్నింటి నేను గుర్తుంచుకోగలను బాబు
అసలే నేను వేసి కొంపుల నుంచి వచ్చిన దాన్ని నాతో ఎందరికో పరిచయం ఉంటుంది అందరినీ నేను ఎలా జ్ఞాపకం ఉంచుకోగలను బాబు నా కళ్ళల్లో చూసి చెప్పు బాబు నన్ను రాధా రాధా అంటున్నారు పాపం పొరబడుతున్నట్టున్నారు బాబు నేను రాధను కాను నా పేరు రోజా రోజారాణి లేదు దుర్గాపురంలో ఉన్నప్పుడు నీ పేరు రాధ దుర్గాపురంలోనా బహుశా అది కిందటి జన్మలో అయి ఉండొచ్చు పోనీ ఒక్క మాట చెప్పు నేను నీ గుర్తు లేకపోవచ్చు అమ్మా అమ్మ అంటూ పిలిచేదనివి మా అత్తయ్య ఏ సంబంధం లేదు మీరు పెద్దవాళ్ళు కలవాళ్ళు కడుపు నిండిన వాళ్ళు నేను అనామకురాల్ని హీనురాల్ని డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారే కులట నన్ను వేరుతో పిలవకండి నాలాంటి వేసతో మాట్లాడారని తెలిస్తే మీలాంటి మర్యాదస్తులకు లోకం చెడ్డ పేరంట కడుతుంది వెళ్ళిపోతే వెళ్ళండి వెళ్ళండి
నేను పట్టానా? నువ్వే నా వెంట పట్టా. ఓరు 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 నేను నీ వెంట పడ్డానా? చెత్త బోరవుడు ఊదుకుంటూ నా పాటకి డూడు బస్సులా చిందులేసావు నువ్వు కదా? ఆహా పెద్ద గానగోకులు దిగొచ్చిందండి. ఏదో నువ్వే పాడేసినట్టు. లేకపోతే నువ్వు పాడావా? ఆహా నువ్వు పాడావు. ఇదిగో నాకు అసలే ముక్కు మీద కోపం. తిక్క రేగిందంటేనా? రేగిన చూద్దాం. ఆ సరదా ఏమిటో? ఏంటి సరదా చూస్తావా? ఉండు నీ పని చెప్తాను. నిన్ను నిన్ను కొట్ట 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 దెబ్బతలుద్దే కొట్ట. ఇదిగో ఆరు మొగలు ఈదుల పడి ఇట్లా కిసులాడుకుంటే ఎలా? గుట్టుగా గుడిసెలో కూర్చుని రాత్రులు ఊసులాడుకోవాలి కానీ. ఏంటి పెద్ద ఆరు మొగలు నేను వరుస కడుతున్నావు? అతనెవరో నేనెవరో? ఓహో అన్నములకి నెయ్యి లేదా? ఈ గొడవ అంతా మా ఇంటికి రండి, నేను ఇస్తాను గాడిది గుడ్డు నెయ్యి. అది కాదు పెద్దయ్యా, అసలు అతనికి నాకు ఏ సంబంధం లేదు. ఓహో సాంబారు కారంలో ఈ గొడవ అంతా? ఏ ఓ ఫోటో లేకపోతే చచ్చిపోతారా? అది కాదు పెద్దయ్యనా, అసలు ఏంటో తెలుసా? ఎప్పుడైనా పట్టుదల వచ్చిందనుకో మీ మొగుడే కాదని డబాయం చేస్తుంది. అట్ట మాట్లాడ నీకెన్ని గుండెలు? అది కాదు పెద్దయ్యా, చెప్పక్కర్లేదు. ఇదిగో నేను చూస్తుంటే మా ముసలి జ్ఞాపకానికి వస్తుంది, పెళ్ళైన కొత్తల్లో ఇలాగే మేము కూడా రోజు రాత్రులు తీసుకులాడుకున్నాడు. వయసు కదా? అయ్యో అది కాదు పెద్దయ్యా, నువ్వేం చెప్పక్కర్లేదు. బుల్లడా బుల్లమ్మని తీసుకొని పో, ఇవాళ ఎట్లా సర్దుకోండి. ఆహా పెద్ద మనిషి అంటే ఇలా ఉండాలి, చిన్న మనిషి అంటే ఇలా ఉండాలి. మరే చెయ్యి. ఏంటి రాధా, ఏంటి సంగతి? ఎరా జగ్గ, నాతో మాట్లాడదని నీకు ఎన్నిసార్లు చెప్పానరా? బోస్ ఆడాల మాటలకు అర్థాలు వేరులే అన్నారు. నేనంటే నీకు మోజు పెరిగే కొద్దీ నన్ను మాట్లాడొద్దు అంటున్నావు. అది సరే గాని ఏంటి సంగతి? ఓ చేయి చూసుకోమంటావేంటి? రే నేనెవరో తెలుసా? ఈ ఎస్టేట్ అంతటికి పెద్ద రౌడీ. పోరా పిచ్చుకుక్క, ఎలా ఉందో ఇంటి దగ్గర చెప్పే వచ్చావా? ఏంటి గురుగారు ఎక్కడరా? అదో బురద వచ్చేస్తున్నారు. ఆ బురద అయ్యో గురు లేగురు లేగురు. రే పిచ్చి కుక్క, తొందరగా ఇంటికి పోయి స్నానం చేయి, లేకపోతే కంపు కొడతావు. ఇదిగో అమ్మాయి, ఆ రౌడీ గారితో జాగ్రత్త, ఎప్పుడైనా అవసరం వస్తే నన్ను పిలుస్తా ఉండు. అదిగో అక్కడే మన మకం, ఆ చెట్టు మీద, తెలిసిందా? అది సరే, మన ఇల్లు అక్కడ. అబ్బో రెండు మూడు మైళ్ళు ఉంది. రెండు మూడు మైళ్ళా? అయితే గుర్రం ఎక్కు, తొందరగా ఇంటి దగ్గర దింపేస్తాను. బంగారం లాంటి కళ పాడు చేసావు. నీ కళ్ళ కూడా వస్తాయా? కోతి కోరుకున్న కొమ్మ చేతికి అందాలే గాని. నువ్వు కోతను కొండ ముచ్చాను, నువ్వేమన్నా సరే ముద్దుగా ఉంటుంది. ఈ ఊరు నీళ్ళు వంట పెట్టినట్టున్నాయా నీకు? గాలి కూడా కింద పడి కాలు చేతులు విరుచుకోగలవు. జాగ్రత్త, కళ్ళు మూసి పడతా. నిద్ర రావడం లేదే. ఏం పాపం జబ్బా? అదేం జబ్బు, కళ్ళు మూసినా తెరిచినా రెప్పల మధ్య నుంచి జామ్ జామ్ అని నువ్వే కనిపిస్తున్నావు. ఏంటి పప్ప పప్ప ఇంతేనా? ఏమే నీకేమైనా బుద్ధి ఉందా ఇలాంటి సమయంలో ఉన్నా రావడం? తప్పమ్మా, అక్కడ పోయి ఆడుకో. నా మెళ్ళో పాముని పడిసింది నువ్వేనా? ఆహా కరెక్ట్గా మన పని. దిగడా కిందకి. ఎందుకు? కాళ్ళకి నమస్కారం పెట్టుకుంటా? కాదురా, నీ కాళ్ళు విరగొట్టి నీ చేతిలోనే పెడతాను. ఓహో అలా కానివ్వండి.
గారితో నీకెందుకు వచ్చిన గొడవయ్యా? తొందరగా లేచి పారిపో, లేకపోతే నిన్ను చంపేస్తాడో నాకు భయంగా ఉంది. నా మీద నీక మాత్రం జాలి ఉండాలే గాని చూసుకొత్తా అమ్మాషా. అహా దొంగడదా 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 దొంగ బంద. మరి లేకపోతే నువ్వా? చిన్నదానా ఎందుకు నీకే చిన్నదానా?
గుర్తుందిగా మన పెళ్లి విషయం నేను చెప్పినంత మీ నాన్నతో మాట్లాడు. ఈలోగా మా అత్తయ్యతో నేను మాట్లాడి వచ్చేస్తాను. అత్తయ్య ఆవిడెవరు? అదంతా తర్వాత చెప్తాగా, వస్తాను. టాటా టాటా. మహాలక్ష్మి అమ్మా, దుర్గమ్మా అమ్మా, గోవిందు అమ్మా, హిరవయ్య అమ్మా, రామా. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? మన పాలవరస రామ ఎప్పుడు ఇక నుంచి నీ అందరితో పాటు ఇక్కడే ఉంటుంది. మహాలక్ష్మి, రాధ భాగ్యత అంత నీది. సరేనమ్మా. బాబు హైదరాబాద్ నుంచి వచ్చారా? రాలేదమ్మా. వాడు ఎప్పుడు ఇంతే. దివాంజీ అమ్మా, ఈవేళ కూడా చూసి టెలిగ్రామ్ ఇచ్చింతండి. అలాగేనమ్మా. రాధ, ఇంట్లో నీకే లోటు రాదు, కానీ మా అంతస్తుకు భంగం రాకుండా ప్రవర్తించాలి, తెలిసిందా? మహాలక్ష్మి, అమ్మాయి లోపలికి తీసుకెళ్లి ఏం కావాలో చూడు, మన పద్ధతులని నేర్పించు. సరేనమ్మా. రామ్మ. ఏ మనిషి, మా అత్తయ్య చాలా కోపంగా ఉందా? అసలు ఈ మేళ్ళ ఉందా, ఆ మేళ్ళ ఉందా? ఏయ్, ఏరా, ఇదేనా రావటం? లేదత్తయ్య, వచ్చి చాలాసేపోయింది, అంటే ఇప్పుడే వస్తున్నాను అన్నమాట. ఎంపీ గారిని కలుసుకుని పాస్పోర్ట్ విషయం తెలుసుకుని రావడానికి ఇన్నాళ్ళ లేట్ అయిపోయింది అత్తయ్య. అంటే వారు ఢిల్లీ వెళ్ళి రావడానికి లేట్ అయిపోయింది. కాదు, నిన్నంతా నువ్వు అక్కడ చేతులతో సినిమాలు చూస్తూ షికాలు కొడుతున్నావు, అంతేనా? అబ్బాయి, సినిమాలు కాదత్తయ్య, హరికథలు. నీ హరికథలు నాకు తెలుసులేరా? నీ సంగతి నాకు తెలీదు, నే లేకపోతే నువ్వు అక్కడ పెద్ద పులివి కదూ. అదే లేదత్తయ్య, అదే లేదు. అలా డాన్స్ ఆడొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాను? నేనే వాడలేదా? ఒరే ఫూల్, ఎందుకు రా అంత భయం అంత కంగారు? ఒకటి అడిగితే ఒకటి చెప్తాం. ప్లేడది చదివావే కానీ చిన్నపిల్ల చేష్టాలు ఇంకా పోనేలేదు. రేపు ఇంగ్లాండ్ వెళ్ళి ఎలా చదువుకొస్తావో ఏమో. రాధా, ఇది ఈడు వరస వరసకు మేనల్లుడైన నా కన్న కొడుకు లాంటి వాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోతే నేనే పెంచి పెద్ద చేశాను. నా తర్వాత మీ ఇంటికి వీడే యజమాని అన్నట్టు. అమ్మ ఎవరో నీకు తెలుసా? తెలుసుగా. అంటే తెలీదు అన్నమాట. అదే కదా. చూడు వేణు, నీ చిన్నతనంలో మన ఎస్టేట్లో ఈ అమ్మాయి తండ్రి పనిచేసేవాడు. నిన్నటి వరకు పెన్షన్ తీసుకుంటూ హఠాత్తుగా చనిపోయాడు. పాపం, రాధకు ముందు వెనక ఎవ్వరూ లేరు, అందుకే మన బంగళాలోనే ఉంచుకుందామని తీసుకొచ్చాను. చాలా మంచి పని చేసావు అత్తయ్య, ఇలాంటి పేదవాళ్ళకి సాయం చేయడం ఎంతో పుణ్యం. అవన్నీ నాకు తెలుసులేరా, పాపం ఎప్పుడు ఫోన్ చేసావో ఏమో. త్వరగా స్నానం చేసా, ఉంచండి. అలాగే. నీకు జరిగిన అన్యాయం చూస్తుంటే భగవంతుడు కూడా పొరపాట్లు చేస్తాడని నాకు ఇప్పుడు అర్థమైంది. అనుకోకుండా మీ నాన్న పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నువ్వెందుకు ఇంత ముభావంగా ఉన్నావో నాకు తెలుసు. నేను ఎవరో ఏమిటో నీతో చెప్పనందుకు నన్ను క్షమించరాదు. తప్పు చేసింది నేను, మిమ్మల్ని ఎందుకు క్షమించటం? నువ్వే తప్పు చేయలేదు రాదు. మంచి చెడు తెలుసుకోకుండా మనసు ఇవ్వటం నాదే తప్పు. మీరు కలవాళ్ళు, ఏం చేసినా చెల్లుతుంది. ఊరు మార్చుకోగలరు, పేరు మార్చుకోగలరు, పేదల మనసులతో చెలగాటలాడుకోగలరు. నేను మీ ఊరు వచ్చింది అల్లరి చిల్లరగా నటించింది నీకోసం. ఎలాగైనా నీ మనసు ఆకట్టుకోవాలని అన్ని రోజులు అక్కడ ఉండిపోయాను.
అంతేగాని నిన్ను మోసం చేయాలని కాదు. ఎంత చెప్పినా నన్ను నమ్మలేవా? నాకు ఈ నీడ కూడా లేకుండా చేయాలని చూస్తున్నారా? లేదు రాత, నీకు తోడు నీడా కూడా నేనే కావాలని ఆశపడుతున్నాను. నీకు ఈ నీడ కలవడం జరిగే పది కాదయ్యా. మీకు దండం పెడతాను, నన్ను ఇలా బ్రతికనేయండి, నా జోలికి రాకండి. విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుండను కూలింపదలచునో తలపడో అని వితర్కింపుచు రాధ
దైవసాక్షిగా నేను కట్టిన మాంగల్యం నా మనస్సాక్షికి నిదర్శనం. ఊరు పేరు లేని అలరవాడిగా వచ్చి నీకు చేరువయ్యాను. కలవాణ్ణి తెలియగానే నీకు దూరం అయ్యాను. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు నా మనసులో ఉన్నది నువ్వు. ఆ నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక ఈ సాహసం చేశాను. ఎంత పొరపాటు చేశారండి? పొరపాటు చేశానని నేను అనుకోవడం లేదు. నిజంగా నా మీద నీకు ఇష్టం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకునే అర్హతే నాకు లేదనుకుంటే ఆ మంగళసూత్రాన్ని నీ చేతులతోనే తీసేసి. ఏమండి ఏమండి ఏమండి? రాధ, నాకు తెలుసు రాధ నీ మనసు. అడుగోమని దేవుడు రా. స్వామి, నిన్నెప్పుడు ఏమి అడగలేదు, ఇంకెప్పుడు అడగను కూడా. రాధ, నువ్వు చెప్పుకో. స్వామి, మంచి రోజు చూసి మంచి ధైర్యాన్ని ఇచ్చి ఈ సంగతి మా అత్తయ్యతో చెప్పేటట్లు చెయ్యి. అందరి ముందు పెళ్లి చేసుకుంటానని నీతో ప్రమాణం చేసి చెప్తున్నాను. రాధ, రాధ. దివాళీ అమ్మా, పోయిన సంవత్సరం అకౌంట్స్ కూడా త్వరగా పూర్తి చేయండి. చిత్తం. నేను ఒకసారి చూసిన తర్వాత ఆడిటర్ పంపించేద్దాం. అలాగే అమ్మా. అమ్మమ్మ, టిఫిన్ రెడీ. చూసావరా, టైం అయ్యేటప్పటికి కంచెరవ టిఫిన్ వచ్చింది. చూస్తున్నానే. అమ్మమ్మ, ముందు మందు తర్వాత టిఫిన్. అబ్బాబ్బా, నీతో పెద్ద గొడవ వచ్చింది. ఇవ్వు. టాబ్లెట్స్ ఇవ్వడానికి ఇంతసేపా? ఇవో. అదే మాత్రలు ఒకదానికి ఒకటి అంటుపోయాయమ్మా. ఇదిగో. అమ్మా, మీ టిఫిన్ తింటుండండి, మీ కాఫీ తీసుకొస్తా. అలాగే. ఏమిటోరా, రాధ లేకపోతే నా ఒక క్షణం గడవదు అనుకో. నా పంచప్రాణాలు అది ఒకటైపోయింది. ఏంటండి పిచ్చి పనులు? కాదు, ప్రేమ పనులు. కొంచెం గట్టిగా నవ్వు రాదు. అత్తయ్య, మంచిది కావాలి. ఆ విషయం ముందే చెప్పకూడదు. మంచి నీళ్ళు అక్కడ పెట్టి పో. ఇదే చెప్పడం, నేను ఇప్పుడే హైదరాబాద్ పారిపోతా. ఏమో పాపం, మీ క్రేమ్ తక్కువ ఏంటి? నాకేం ఊసుకోవడం. వాటికి వెళ్ళండి. పోనీ భోషికారికి వెళ్ళండి. ఒంటరిగానా? ఏరా,
ఈవేళ ఎంత బుద్ధిగా కూర్చున్నావు ఏంటి సంగతి ఏం లేదత్త ఇక్కడ గాలి బాగా ఉంటాను ఓహో అబ్బా ఏంటను మరేను అడ్డం ముట్టుకో నేను దూకుంటాను అరే ఏంటి
త్వరగా బట్టలు విసర్దుకో. దేనికి? దేనిక? బారిస్టర్ చదవడానికి. నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళటానికి పాస్పోర్ట్ వచ్చింది చూడు. వచ్చేసిందా? ఏమిటా అంత నీరసంగా మాట్లాడుతున్నావు? నీకేం వేరే పాలంగా ఉందా? దీనికోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, ఎంత సిఫార్సు చేయించాను. అది సరే అత్తయ్య, కానీ. కానీ ఏమిట్రా? అబ్బే మరేం లేదత్తయ్య, ఇప్పుడు చదివే కంటే వచ్చే ఏడాది చదువుకుంటే బాగుంటుందేమో అని. ఏ హైదరాబాద్ సరదా ఇంకా తీరలేదా? అబ్బే అదే లేదత్తయ్య, మారు మాట్లాడకుండా ముందు ప్రయాణానికి సిద్ధంగా. అలాగే అత్తయ్య. రాధా బాబు ప్రయాణానికని సిద్ధం చెయ్యి. రాధా ఏమిట, మా అత్తయ్య భయపెట్టుతున్నా గానీ తిరిగి వెంటనే వచ్చాను. వెంటనే వచ్చేస్తా? అవును, వాడు బయలుదేరుతున్నానా? ఎల్లుండి అక్కడ చేరతాను. చేరిన వెంటనే ఏదో వంక చూసుకుంటాను. మళ్ళీ తిరిగి 4 రోజులు ఇక్కడ వాళ్ళను. మన బుద్ధి మా అత్తయ్య తెలుసుగా. ఏమండి, ఇంగ్లాండ్ వెళ్ళి చదివే అవకాశం అందరికీ రాదండి. కేవలం నా కోసం మీ భవిష్యత్తు పాడు చేసుకుంటారా? దయచేసి నా మాట వినండి, మీరు ఇంగ్లాండ్ వెళ్ళి చదివి తీరాలి. రేపు మీరు కోర్టులో వాదిస్తుంటే నా కళ్ళారా చూసి ఆనందించాలి, అలాగని మాట ఇవ్వండి. సరే, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటిది? మన పెళ్లి విషయం ఎవరికీ తెలియనివ్వకూడదు. నేను చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అందరి ముందు మన పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. ఏమంటా? ఏమండి? ఏది నవ్వు? అదే గ్రీన్ సిగ్నల్, నవ్వాలి మరి. వేణుబాబు గారి దగ్గర చిత్ర వచ్చినమ్మా. అలాగా ఇది చదువు. అత్తయ్యకు నమస్కరించి వ్రాయినది. ఆదివారం సాయంకాలానికల్లా లండన్ సురక్షితంగా చేరాను. రేపే చదువు ప్రారంభిస్తున్నాను. ఇక్కడ సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. నా గురించి నువ్వేమీ దిగులు పడక్కర్లేదు. దివాంజీ ధర్మయ్య, మహాలక్ష్మి, దుర్గమ్మ, గోవిందు, శరభయ్యలను అడిగానని చెప్పవలను. రాధను కూడా అడిగానని చెప్పవలను. చదువు. రాధను కూడా అడిగానని చెప్పవలను. ప్రస్తుతం ఇంతకంటే నీకు రాయవలసిన వివరాలు ఏమీ లేవు. ఇట్లు వేణు. అమ్మయ్యా, భగవంతుని దయవల్ల ఈ బారిస్టరీ చదువు పూర్తి అయిపోతే. అడ్రస్ ఏమన్నా రాశాడా? లేదమ్మా, నాకు తెలుసు వాడు ఒట్టి ఫుల్. ఉత్తరం రాస్తే అడ్రస్ రాయడు, అడ్రస్ రాస్తే ఉత్తరం రాయడు. ఆల్ రైట్ రాధా, నాకు కాస్త బత్తాయి రసం తీసుకురామ్మా. అలాగేదమ్మా. పిల్లవయ్యుండి తల్లి కాబోతున్నావంటే పాపమా మహాపాపమా? నేను కన్నెపిల్లను కాదమ్మా, నాకు పెళ్ళి అయింది. నీకు పెళ్ళి అయిందా? నాకు తెలియకుండా ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? కృష్ణాలయంలో దేవుడి సన్నిధిలో ఈ మాంగళ్యం వారే కట్టారమ్మా. ఎవరు అకచింది చెప్పవే చెప్పు. అవును, ఎంతమందితో స్నేహం చేశావో, ఎంతమందితో తిరిగావు ఎవరు నేను చెప్పగలను? అమ్మా ఈసారి నువ్వు ప్రమాణం చేసి చెప్తున్నావు. వారి మాట కట్టుబడి కన్న తల్లి లాంటి మీకు కూడా
ఈ రహస్యం తెలియకుండా దాచిపెట్టాను. ఇంతకీ ఎవడు వాడు చెప్పు. మనా మనా పెళ్ళి బాబుగారు బాబురా దీనికి ఒక చిగించాది. నీ పాపాన్ని మా ఉంటానికి అంతకట్టడానికి చూస్తున్నావు. రామయ్య కూతురు వని ధర్మానికి త్యారదీస్తే మా జమీందారి ప్రతిష్టమే తప్పించాలని చూస్తున్నావా? అంత మాటను కండమ్మా, నా మాట నమ్మండి. వారే నా భర్త. కాలు దారిన దానికి కళ్ళలాటం ఎవరు నేర్పక్కర్లేదు. చిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టారే, ఎంతటి స్వాతంత్రం. మా వీడు మా మాట తగదాటది. మా వేడు తల ఎత్తి మా ఎదురుగా మాట్లాడే సాహసం లేని మా వేణు నాకు తెలియకుండా ఇంత పని చేస్తాడా? కానీ కాదు, ఇది జరగడం అసంభవం. నీ మొహం చూస్తేనే మహాపాప. ఈ జన్మలో నాకు కంటపడ్డానికి వెళ్ళి పోవండి. నీ భర్తను గురించిన వివరాలు నాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో, నీకు పుట్టపోయే బిడ్డపైన నీకంటే నీ భర్తకే ఎక్కువ అధికారం ఉంది. ముఖ్యంగా అది అతని సొత్తు. శాయశక్తులా పెంచి పెద్ద చేసి అతనికి అప్పగించటం నీ ధర్మం. కానీ ఇలాంటి అఘాయిత్యం చేయటం మహాపాతకం తల్లి. నేను చెప్పింది నిజం కాదంటావా అమ్మా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయవుగా? చేయను బాబా. ఏమిటయ్యా పొద్దు నుంచి ఒకటే మాటలు, సావనివ్వకుండా బతికించావుగా మహా పతివ్రతని. కావాలంటే కాస్త కూడా కుమ్మరం పెట్టి త్వరగా తోలే పీడ. వచ్చే తులసి, ఏమిటి ఆ మాటలు? ఇదే మన బిడ్డ అయితే ఇలా చెదరించుకునే తరమేనా? ఏమిటి మన బిడ్డ అయితేనా? ఏనాడో దానికి పొగలు పెట్టేదాన్ని. నీ అంత రాసికుంటే కాదేనా? నా గురించి దేనికి లేనిపోయిన తగులు. నేను వస్తాను బాబాయ్. అమ్మా రాక, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా బ్రతకడం అంత మంచిది కాదమ్మా. పిల్లవాడికి కాస్త కాలు చేయి ఆడేదాకైనా ఇక్కడే ఉండమ్మా. ఆహా, మాట ఇచ్చావా? అమ్మా తల్లి ఇక్కడే ఉండు, ఉండి నా నెత్తికెక్కి పిండి కొట్టు. దిక్కుమాలకంట దిక్కుమాలకంట. అది ఎప్పుడు ఇంతేరమ్మా, లోపలికి వెళ్దాంరా. పర్వాలేదు రామ్మా. అయ్యో అయ్యో అయ్యో, పని మానేసి పిల్లలు పాలిస్తూ కూర్చున్నావా? అక్కాయ్, తులసమ్మ అక్కాయ్. ఎవరు? నేనే. నువ్వు వస్తా తమ్ముడు? నేనే అక్క. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే, ఇంకా వస్తూనే ఉన్నాను కదా. ఏడాది నుంచి ఎక్కడ అయిపో ఆనవాళ్ళు. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? నాటకాలు వాడుకో కూరంటూ ఏముందక్క. వచ్చే వారం ఈ ప్రాంతంలోనే 10 వరుస నాటకాలు ఒప్పుకున్నాను. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, నిన్న ఒకసారి చూసిపోదామని. అక్కాయ్, అదెవరు? అదో కెనపగిచ్చిన తల్లి. కూతురు లాంటిదని తీసుకొచ్చి నా గుండెల మీద కుంపట పెట్టారు మీ బావ. అదేమిటక్క? ఏమిటేమిటా నా ముఖం? ముగ్గుడెవరో ముద్దరెవరో తెలియదు, బిడ్డను మాత్రం కాని పారేసింది. సరేలే, దాని కూడా నీకెందుకు, కానీ లోపల రక సిగారులు తిందు. అలాగే అక్క, ఇక్కడ గాలి బాగుంది, లోపలికి వస్తే ఒక్క పోస్తుంది. నువ్వే వెళ్ళి గాలి ఇలా తీసుకురా. తీసుకురా. ఇక్కడ కూర్చోవచ్చా? నిన్నే
ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. నీ పేరేమిటి? నిన్నే నీ పేరేమిటి? రాధ. నా పేరు కృష్ణ. కురుక్షేత్ర నాటకంలో నేను వేసే వేషం కూడా కృష్ణే. ఆంధ్రదేశంలో మన పద్యాలంటే అదరో ఆదర. అఫ్ కోర్స్ ఈ పూట నా స్టోన్ అంత బాగుండలేదనుకో. అయ్యో అయ్యో అయ్యో, ఏమిటా గుసగుసా మా తమ్ముడితో? అసలే మీరు అమాయకుడు, వీళ్ళు కూడా చెరపట్టాలనా? నేనేం చేయలేదమ్మా, పేరు అడిగితే చెప్పాను. చెప్తారేమా? ఇది కూడా తమ్ముడు గారి తిను. ఏవి? ఆహా, ఓ అక్క, ఈ దిక్కుమాల గారులు ఎవడ కనిపెట్టాడు కానీ? అబ్బాబ్బా, మహాచండాల పుదిటి పిచ్చి సన్నాసి, ఏమిట్రా మరీ ఇలా చిక్కుపోయావు? ఏముందక్క, రోజుకు 300 పద్యాలు 4-5 వనసుమోరుతో పాడి పాడి చివరికి నా బాడీ ఇలాగైపోయింది. బాగానే ఉంది వరుస. పోనీ ఆ దిక్కుమాల నాటకాలు మానేయకూడదట్రా. అమ్మమ్మమ్మ, మనం మానేస్తే మన అభిమాన సంఘాలు ఏం కావాలి? అయ్యో ఉండాలి, మంచిగా తీసుకొస్తాను. ఏం లేదమ్మా, బాబు జ్వరంగా ఉంది, 2 రూపాయలు ఉంటే వెళ్ళమ్మా, డాక్టర్ చూపించాలి. రూపాయలు కావాలట, రూపాయ తేరగా తిండి పెట్టింది సరక బాబా. ఎలా ఉంది పిల్లాడికి? ఒళ్ళు మండిపోతుంది, కళ్ళు తెరవటం లేదు. ఈ పరిస్థితుల్లో కూడా మందిప్పించకపోతే ఎలా పాపం? నన్ను ఏం చేయమంటారు చెప్పండి, చేతిలో చిల్లి కవ్వలేదు. ఒక పంచే, ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి వెంటనే మందు తెచ్చుకో. వద్దండి. పర్వాలేదు. ఏమండి? నేనేం పరాయి వాణ్ణి కాదుగా. నువ్వు రాధ, నేను కృష్ణ. కృష్ణులు కలుసుకోవడానికి వేళ పాళ ఏముంది రాధ? మనసు పడ్డప్పుడు మజా చేయాల్సింది. మర్యాదగా బయటికి వెళ్తావా? మీ అక్కగారిని పిలవమంటావా? ఎంతవరకు కాల్ జారిందానివే అనుకున్నాను, నోరు కూడా జారుకున్నావే. మాటలు జాగ్రత్త రాని, ముందు బయటినాడు. నా డబ్బు నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతా. సాయం చేసినట్లు నటించి ఇంత సాహసాన్ని పూనుకుంటావా? అడుగు అడుగు ముందుకేసావు, నీ మర్యాద దక్కదు. అరిచావంటే నీకే ముప్పు. ఆ
ఏం లేదక్క కష్టం చెప్పుకుంటానని నన్ను గదిలోకి పిలిచి నన్ను అబద్ధం అతను చెప్పేదంతా అబద్ధం బలవంతంగా తలుపు తెరుచుకుని అతనే లోపలికి వచ్చాడమ్మా నోర్మూయ్ వల్లకి చూపించి నా తమ్ముడు వల్ల వేసుకోవాలనుకున్నావా చిన్న ఇంటికే వాసాలు లెక్క పెడతావా అది కాదమ్మా కాస్త నా మాట వినండమ్మా కళ్ళకి ఎదురుకుంటే అంతా కనిపిస్తుంటే ఇంకా నీ మాట ఏమిటో వినేది చెడిపోయిందా అని ఇంట్లో చేస్తుందండి అంటే విన్నారాయనా బ్రతుకు మనం ఇంకా ఎన్నో నాళ్ళు గడపవసరం లేదు రేపు ఎల్లుండో మీ నాన్నగారు వచ్చేస్తారు అసలు ఈ పాటకు వచ్చేసి ఉంటారేమో పద బాబు మీ నాన్నగారిని చూపిస్తాను మా బాబాయ్ ఏం చెప్పమంటావు రాని ఆ బ్రహ్మానందం గారు రోజు నా కళ్ళోకి వచ్చి నన్ను సంతేస్తున్నారనుకో ఇంకా ఆలస్యానికి తొందరగా లగ్నాలు పెట్టించేసి అదెట్టాగా ఆయన నాకు నచ్చాడు అనుకో మరి నేను ఆయనకు నచ్చానో లేదో తెలుసుకోవద్దు నువ్వు నచ్చక ఏమవుతావే తొందరగా వెళ్ళి తయారు నేను ఆయనతో మాట్లాడతాగా వెళ్ళమంటుంటే మరి నువ్వు మాట వెళ్ళిపో వెళ్ళు ఎవరు చెప్పుకో చూద్దా ఏ పోకిరి ఎవరు నువ్వు తప్పమ్మడు అలాంటి మాట్లాడకూడదు నా మనస్సు ఏమిటో నీకేం తెలుసు నిజం చెప్పాలంటే నా వాణిని అగ్నిసాక్షిగా వివాహం ఆడదామని నా మనసు ఉవ్వెళ్ళొరుతున్నది కావాలంటే ఒక బ్లేడ్ తీసుకొచ్చి నా గుండె కోసుకో చూసుకో చూసుకో వాణి చూసుకో అయ్యో నేను వాణిని కాదయ్యా రాణిని వాణి ఫ్రెండ్ని ఇంకా డూప నన్ను చంపకు నేను భరించలేను ఇక మాట్లాడలేను పాటే వాణి ప్రేమరాణి వినవేలా నా కథ వాణి ప్రేమరాణి వినవేలా నా కథ వింటే మనసు ఉంటే కలవాలి నా గత వాణి ప్రేమరాణి మనకు నికరంగా తెలుసు నాకు మతి లేదన్న గాడిదేవుడు ఎవర్రా మతి లేని గాడిద కోసం ప్రతి మాట ఎందుకు వ్యర్థం నా మాట వినవే కాస్త నీ కరెక్టు మొగుల్ని తెస్తా
ఈ జన్మలో తేలేవు గ్యారెంటీ ఇతగాడు నాకు జతగాడు నాన్న ఈ జన్మకి రెండూ కలిసి నిండుగా ఉంటే మనకి లోకం బలదు నేనే నీకు బహదూర్ మళ్ళీ మళ్ళీ నా కొంగు పట్టుకున్నాడు చేతులు గిల్లుతున్నాడు బుర్ర రిపేర్ అయ్యి ఇప్పుడు రూట్ క్లియర్ గా ఉంది. సారీ, వెరీ సారీ, క్షమించండి అమ్మా. అమ్మడు, నా పెళ్ళాం భార్య నీవే ఓసినవా అల్లుడు గిల్లుడు నీవే ఓరి బ్రహ్మయ్య నా పెళ్ళాం భార్య నా అల్లుడు గిల్లుడు నా పెళ్ళాం భార్య నీవే కోసినవాణి నా అల్లుడు గిల్లుడు నీవే ఓరి బ్రహ్మయ్య నా పెళ్ళా నా అల్లుడు నా పెళ్ళా అల్లుడు మధ్య నిన్నకు మావా డిస్టర్బెన్స్ ప్లీజ్ గెట్ అవుట్ అరే కమలా, ఏంటి ఇలా వచ్చావు? ఓసారి డాక్టర్ గారిని చూద్దామని. నీకేం చెప్పే అదా సంగతి? కంగ్రాచులేషన్స్. హే, కంగ్రాచులేషన్స్ ఏ అవుతావు? చేస్తున్నాను. ఎందుకు? పొద్దునే లేవుస్తూనే వాంతులు, తర్వాత ఏ పని చేయబుద్ది కాదు, ఆ తర్వాత ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది, ఆ తర్వాత ఇలాంటి పులుపు తినాలనిపిస్తుంది, తర్వాత బియ్యంలో మట్టిగడ్డలన్నీ తిని రోగం పట్టుకుంది, తర్వాత సార్ మీరు లోపలికి వెళ్ళచ్చు, డాక్టర్ గారు పిలుస్తున్నారు. వాణి, మీ నాన్నగారు పిలుస్తున్నారట. మీరు నోరు పిలుచుకుంటారా? అదండి లోపలికి ఉండవు, అతను నమస్కారం చేస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళండి, మీరు వెళ్ళండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, నమస్కారం, కూర్చోండి. చెప్పండి, కంప్లైంట్ ఏమిటి? ఏం లేదు సార్, అసలు విషయం ఏమిటంటే చెప్తాను. ఏం చెప్తాను సార్? తెలియదు సార్. బాబు, నేను అసలు బ్లడ్ ప్రెషర్ పేషెంట్ని, ఇలా నన్ను కొరకు గిరిస్తే లాభం లేదు. అమ్మా అమ్మా, మీరు కాస్త నోరు కూర్చోండి బాబు. మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఏమి లేదు డాక్టర్ గారు, పొద్దున్న లేవగానే వాంతలు, గర్భం, ఏ పని చేయబుద్ది కాదు, గర్భమే, ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది, గర్భమే, ఒకటి పులుపు తినాలనిపిస్తుంది, సరే గర్భమే, బియ్యంలో మట్టి గడ్డలు తినే రోగం ఒకటి పట్టుకుంది సార్. ఈ గర్భం లేదు, ఇవన్నీ గర్భమే. అదేమిటమ్మా ఇంకా ఎక్కడికి కూర్చున్నారు? మందు చిటి మీ వారికి రాయించాను, వెళ్ళండి. అబ్బా, అది కాదండి డాక్టర్ గారు. మరేమిటి? మతి లేని వారు మాటలు విని మీకు మతిపోయింది. అంటే వారు క్రాక్ గారా? క్రాక్ కాదండి, మతి లేని రోగం. అందుకే ఇక్కడికి తీసుకొచ్చింది. అయ్యో, వెరీ వెరీ సారీ అమ్మా, వెరీ వెరీ సారీ, వెరీ వెరీ సారీ. చూడండి, వెళ్ళండి, వారిని పట్టండి. ఏమండి, రండి. సారీ, వెరీ సారీ. మీరండి,
పంతులు గారు నన్ను మళ్ళీ పిలిపించారట ఎవరు చెప్తావు తమరు వెంటనే హాస్పిటల్ జాయిన్ కాండి ముందు మీరు జాయిన్ కాండి క్రాక్ లాగా ఉన్నారు నన్ను జాయిన్ అవ్వమంటావు ఎవరు కావాలి రాజేశ్వరం గారు ఉన్నారా నేనా పెద్దమ్మ సచ్చిపోయినారు సచ్చిపోయారా వేణుబాబు గారు ఎక్కడ ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు హైదరాబాద్ లోనా అడ్రస్ ఎక్కడ అడ్రస్ బాబు మన ఇంటికి వచ్చేసాం బాబు ఎవరు నువ్వు వేణుబాబు గారు ఉన్నారా అయ్యగారు ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారు ఏమో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదమ్మా అంటుంటే పోనీ వారు వచ్చేంత వరకు అక్కడ కూర్చుంటాను అదేం కుదరదు ఇది ధర్మశాస్త్రం అనుకుంటున్నావా బాబా నీకే చెప్పేది పోతావా లేదా నువ్వు మోసపోయావు నింగి నేల ఎప్పుడూ కలుసుకోలేవు పేదవాళ్ళు గొప్ప వాళ్ళకు బలి కావటం సహజం రాధ సహజం ఏం బాబు వచ్చేస్తారు బాబు వచ్చేస్తారు నువ్వు నిద్రపో నిద్రపో మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా కంఠే వంద్రామి తుమగే నిద్దురపో
బిడ్డ పోయాడమ్మా. ప్రాణాలతో ఉన్నాననుకుంటున్నావా? నేను చచ్చిపోయి చాలా కాలమైంది. అంత మాట అనుకు రోజా, దేవుడు నీకు ఎప్పుడు అన్యాయం చేయడు. అన్యాయం చేయడు పిచ్చిరుకు, దేవుడు చేసేదే అన్యాయం. తాలిబొట్టు దీనికి సాక్ష్యం ఎవరు? దేవుడు. దేవుడు ఏం చేశాడు? తాలి కట్టిన వాడిని నాకు కాకుండా చేశాడు. కడుపును పుట్టిన వాడిని తన దగ్గర తీసుకెళ్ళాడు. చూసావా, దేవుడు ఎంత న్యాయం చేశాడు. జరిగింది ఏదో జరిగింది, ఇక నాకే బాధలు బంధాలు లేవు. నేడో రేపు హాయిగా వెళ్ళిపోతాను, నా బిడ్డ దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. ఎవరికి నీ మాట నెగ్గిందమ్మా? అల్లుడు గారికి పిచ్చి కుదిరింది. అంతా వాణి సెలవు మామగారు. చేయండి, చూడండి మామగారు, చెయ్యి కూడా వేయనివ్వడం లేదు. ఇలా దిగ్గుపడుతూ కూర్చుంటే మంచి ముహూర్తం చూసి ఈ నెలలోనే మీ ఇద్దరికి ముడి పెట్టించేస్తాం. మీదే ఆలస్యం. మేమేమైనా కాదన్నామా? ఆ పాయింట్ నిఖరంగా చెప్పండి, మనం డైరీలో నోట్ చేసుకుంటాం. ఆ పాయింట్ నిఖరం, డైరీలో నోట్ చేసేసుకో. గోపిలాల్ లాకెట్ ఫోటో. గోపిలాల్ వాణి, ఒక బ్రహ్మాండమైన కిటుకు పట్టేశాను. ఏమిటది? ఈ విషయం మా వేణును కలుసుకుని చెప్పాలి. అబ్బా, ఏమిటి చెప్పండి. తాత. ఏమిటనుడు? తాత, ఏమమ్మా? నేనింక చచ్చానో లేదో చూసిరమ్మని పంపించారా మీ వారు? మావారా? నన్నెవరనుకుంటున్నారు? నా పేరు గౌరీ. నేను తెలుసు,
నువ్వెవరువో నాకు బాగా తెలుసు. నన్ను నీచురాలని, పతితని, డబ్బు కోసం ప్రాణాలు తీసే హంతకురాలని నిందు కోర్టులో ఎలిగెత్తి చాటారే బారిస్టర్ వేణుగోపాల్ గారు. వారి భార్యవి అమ్మా అమ్మా, ఆవేశంలో మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు. దేవుళ్ళంటి వ్యక్తిని అపార్థం చేసుకుంటున్నారంటే మానసికంగా మీరెంత కృంగిపోయారో నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ దయచేసి నేను చెప్పేది కూడా కాస్త అర్థం చేసుకోండి. కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా అర్థం చేసుకోవటానికే ఉంది అమ్మా. మీరేం చూశారో ఏం విన్నారో నాకు తెలియదు, కానీ నాకు వారికి ఉన్న బంధం మాత్రం చాలా పవిత్రమైంది. ఒక రక్తం పంచుకు పుట్టకపోయినా నేను వారి చెల్లెళ్ళమ్మా. చెల్లెలా? అవునమ్మా. తోడబుట్టి నన్న నా కోసం జైలుకు వెళ్తే దిక్కులేని ఈ దీనురాలికి చేదోడుగా నిలిచి స్వంత చెల్లిగా స్వీకరించిన పుణ్యమూర్తమ్మా. మీరు కనిపించి కూడా మనసారా మాట్లాడే అదృష్టానికి నోచుకోలేక ఆ ఉత్తమని హృదయం ముక్కలు ముక్కలైపోతుంది. మనశ్శాంతి కరువై గుమిలిపోతుంది. విధి నిద్రించలేక కన్నీటిలో కరిగిపోతుంది. చెప్పదు, ఇంకేమీ చెప్పదు. దీనికంతటికి కారణం నేనే. ఇదంతా నాకు నేనే సృష్టించుకున్న నరకం. నా వేలతో నా కళ్ళు నేనే పొడుచుకున్నాను గౌరీ, నేనే పొడుచుకున్నాను. గోపిలాల్ మెడలో బంగారు లాకెట్ ఉండాలి. మీరు ఎప్పుడన్నా చూసారా లాకెట్? ఉన్నట్టు లేదే. ఎరా, లేనట్టే ఉంది సార్. పాపం హోటల్ చాలా కష్టపడి కట్టినట్టున్నారు, బాగా గుర్తు తెచ్చుకోండి. ఎరా, లేకపోతే పునాదులో లేచిపోతాయి. పాపం చెమటలు కారుస్తున్నావి. ఉంది సార్, అంటే అంతకు ముందు లేదు. కానీ కూనీ జరిగిన రోజు ఉదయమే కొత్తగా వేసుకున్నారు సార్. అది మీ దగ్గర ఉందా? భలేవారు సార్ మీరు. అది నా దగ్గర ఎందుకు ఉంటుంది? డబ్బు కాజేసిన ఆ రోజారానే దాన్ని కూడా తీసుకుపోయి ఉంటుంది. అది సరే, హత్య జరిగిన రాత్రి గోపిలాల్ రూమ్ కట్టండి. ఆయన బ్యారెస్ని పిలుస్తారా? వాళ్ళు ఇప్పుడు ఇక్కడ పనిచేయట్లేదు సార్. ఎక్కడున్నారు? ఈ మధ్యనే అమీర్పేటలో లక్కీ ఫ్యాన్సీ స్టోర్స్ అని ఒక షాపు వాళ్ళు ఓపెన్ చేశారు. వాళ్ళ పేర్లు? ఒకడి పేరు హరి, రెండో వాడు గిరి. ఒకడు హరి, రెండో వాడు గిరి. సరే. మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. మూడా పాడా, మాడ అదర కూడా. సరే, ఎవరు సార్ మీరు? ఎంతసేపు మీరు వచ్చి? ఏం కావాలి సార్ మీకు? మంచి పెన్నులు ఉంటే చూపించండి మిస్టర్ హరిబాబు. మరి వేణు చూడు చూడు, ఇలాంటి లాకెట్ కొలిసారా? నేను గోపిరాల దగ్గర చూశాను, ఇందులో ఫోటో బిగించాను కూడా. ఈమెవరు? అదొక పెద్ద కేసు. వాడు వస్తున్నాడు, తర్వాత చెప్తాను. ఇవిగో సార్ రకరకాల పెన్నులు, అన్ని లేటెస్ట్. సరే చూడరా, షాపు చాలా పెద్దదే పెట్టారు. ఎక్కడో కొట్టేసి ఉంటాడు. ఏమి సార్, ఏమి సార్, ఏమి సార్ కొట్టేటో? ఏదో లాటరీలో కొట్టేసి ఉంటారని మా వాడు ఉద్దేశం. మరి వేణు, ఈ పెన్ను బాగుందిరా. సరే, సరిపోయి మంతా జగ ఏబోదరయ్యా. నమస్కారం బాబు గారు. కాంతం అంటే నువ్వేనా? అవును బాబు. ఆ పాపాత్మురాల్ని నేను, బిడ్డ చనిపోయి దారి తెన్ను తెలియకుండా పిచ్చి పట్టి అల్లాడుతూ ఉంటే రోజాని నేనే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను బాబు. రోజాకి బిడ్డ ఉందా? బిడ్డ అంటే బిడ్డ బాబు. బొద్దుగా ముద్దుగా పనుస పండులా ఉండేవాడు. అవును బాబు, ఎవడో మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని కూడా దాన్ని నమ్మించి నట్టాట ముంచాడు. దాని కష్టాలన్నిటికీ కారణం వాడే. వాడు మనిషి కాడు బాబు, రాక్షసుడు. నువ్వు చెప్పేది నిజమే కాంతమ్మ. ఏం చేస్తే మాత్రం వాళ్ళని అడిగేది ఎవరు బాబుగారు? తప్పంతా మాబోటి వాళ్ళ మీద తోసిపారేస్తారు. వాళ్ళు మాత్రం పైకి పెద్ద మనుషులుగానే చెలామణవుతూ మా బ్రతుకులతో దాగుడు మొతలాడుకుంటారు. వాళ్ళ అవసరాలు మాత్రం గుట్టుగా తీర్చుకుంటూనే బయటికి మమ్మల్ని మాత్రం చీడ పురుగుల్లా చూస్తారు. వడ్డీ తక్కువ దాన్ని బాబుగారు.
మీ ముందు ఏదేదో వాగేశాను ఇవన్నీ మనసులో పెట్టుకోకండి రోజాని ఎలాగైనా విడుదల చేయించండి వస్తాను బాబు గారు రండి బాబు గారు వారిని చూపిస్తాను ఆయనే బాబు హరి బాబు కోర్టు వారికి నేను ఒక విషయం చెప్పుకోవచ్చా చెప్పు గత 3 నెలలుగా నా దగ్గరకు ఒక పెద్ద మనిషి వస్తున్నాడు అతనికి నేనంటే చాలా మోజు నాకు ఈ బంగారపు గొలుసు కూడా ఇచ్చారు ఈ గొలుసులోని లాకెట్లో చనిపోయిన గోపీలాల్ గారి ఫోటో ఉండటం నేను మొన్ననే చూశాను ఇది మీకేమైనా పనికొస్తుందేమోనని లాకెట్ వేడి చేసి తెరవాలండి సరే ఏది ఆ ఫోటో ఇలా ఇవ్వండి ఎస్ సార్ జ్యూరీకి కూడా చూపించండి ఈ గొలుసు నీకు ఇచ్చి ఎన్నాళ్ళైంది 4 రోజులైంది అతని పేరు హరిబాబు గారు విరమించుకున్న ఈ కేసును తిరిగి టేకప్ చేయడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నారు స్టాండింగ్ కౌన్సిలే ప్రాసిక్యూషన్ కు ముఖ్యులు అనుమతించడమే థ్యాంక్ యూ మిలా ఇప్పుడు నా సాక్షి హరిబాబు నీ పేరు పుష్ప ఇతను నీకు తెలుసా తెలుసు హరిబాబు గారు సాక్షి హరిబాబుని గుర్తించడం అయినది ఇన్స్పెక్టర్ ఏది నీ చెయ్యి ఈ చెయ్యి కరెక్ట్ అద్భుతమైన యోగం రానిది ఇక కొద్ది క్షణాల్లో శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతావు అంటే జైలుకు రా మాటలోనే వచ్చారు మీ బాబుని పట్టుకెళ్ళండి ఆగస్ట్ నెలలో నువ్వేం చేస్తుండేవాడు రూబీ హోటల్లో రూమ్ బాయ్గా పనిచేస్తూ ఉండేవాడు జీతం ఎంత 60 రూపాయలు మరి లంచాలు 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 కదా సార్ అవి బక్షిస్లు అవే అవి ఇవి కలిపి ఎంత మొత్తం 100-150 వరకు గిట్టేవి గోపిలాల్ నీకు తెలుసా తెలుసు రోజారాణి తెలుసు అక్కడ కూర్చున్న పుష్ప నీకు తెలుసా కొద్దిగా తెలుసు సార్ ఎలా తెలుసు ఆమె నాకు బాగా స్నేహితురాలు సార్ ఓ కొద్దిగా తెలుసు బాగా స్నేహితురాలు ఆమెకి ఎప్పుడైనా ఏమైనా ఇచ్చావా ఏదో అడిగినప్పుడల్లా ఓ పాటిగా పరకాయిస్తుండేవాడిని ఒక బంగారు గొలుసు ఇచ్చినట్టు చెప్పింది పుష్ప అవును సార్ బహుమతిగా ఇచ్చాను చూపించండి ఆ గొలుసు ఇదేనా అవును సార్ ఇదే చూడు చూడు బాగా చూచు చూడక్కర్లేదు సార్ ఇదే అది సరే ఫ్యాన్సీ స్టోర్స్ కి ఎంత పెట్టుబడి పెట్టావు ఎంత ఎక్కడ సార్ ఓ 5000 డబ్బు ఎక్కడిది పెద్దాపురం బంగారం కొట్లో నగలమ్మి ఆ కొట్టు చూపించగలవా అది అది ఇప్పుడు ఎక్కడుంది సార్ ఎప్పుడు తీశారు కానీ నువ్వు పుష్పకిచ్చిన హారం ఎక్కడ కొన్నావో ఆ కొట్టు మాత్రం ఎత్తేయలేదు అవునా అది నేను కొన్నది కాదు సార్ మరి దొంగిలించావా భలేవా సార్ మీరు అది అది మా అమ్మది అయితే గోపిలాలకు మీ అమ్మకు ఏదైనా దగ్గర సంబంధం ఆర్డర్ ఆర్డర్ సార్ ఎక్స్క్యూజ్ మీ ఏమి సార్ మీరు మాట్లాడేది క్వశ్చన్ డిజైన్ ఎవరు సారి మిలా హరి మీ అమ్మగారి లాకెట్లోకి గోపిలాల్ ఫోటో ఎలా వచ్చింది గోపిలాల్ ఫోటోనా అవును నువ్వేమైనా మ్యాజిక్ చేశావా సార్ మనకి మ్యాజిక్లు గీజిక్లు తెలియదు సార్ మనంతా పెద్ద మనిషి తరహాయే సార్ కావాలంటే నువ్వే చూడు చూపించండి కాదు ఇది నాది కాదు ఈ కోసం నాది కాదు ఈ
మరి ఇంతకు ముందు ఒప్పుకున్నా? లేదు ఒప్పుకోలేదు. ఒప్పుకున్నా? లేదు ఒప్పుకోలేదు. ఈ గొంతు కాదు, ఈ గొంతు కాదు, నేను ఒప్పుకోలేదు. మిలాద్, ఈ విషయంలో సాక్షి ఏదో దాచిపెడుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇతన్ని కొన్ని ప్రశ్నలు వేయడానికి కోర్టు వారు అనుమతి కోరుతున్నారు. ఎస్, ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 154 ప్రకారం అనుమతించడమైనది. సార్, మీరేం చేస్తున్నారో మీకు తెలియటం లేదు. రాజకృష్ణ వదిలిపెట్టి డిఫెన్స్ సైడ్ మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని పక్షపాతం లేదు, మనకు కావాల్సిన న్యాయం. మిస్టర్ హరి, గోపీలాల్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? దాదాపు 5-6 సంవత్సరాల నుంచి తెలుసండి. ఆయన ఈ ఊరు వచ్చినప్పుడల్లా రూబీ హోటల్లోనే దిగేవారు. పాప, ఏం చేసేవారు? గుడ్డల వ్యాపారం. ఏ ఊరు? బొంబాయి. వచ్చినప్పుడల్లా ఇక్కడ ఎన్ని రోజులు ఉండేవారు? బాకీలు అవి వసూలు చేసుకోవడానికి మరి ఒక్కొక్కప్పుడు వారం రోజుల దాకా ఉంటూ ఉండేవారండి. వసూలైన డబ్బంతా ఎక్కడ దాచుకునేవారు? అది తెలియదు సార్. బ్యాంకులోనా? తెలియదు. అతని దగ్గర? అది తెలియదు. పోనీ అతని దగ్గర డబ్బు ఎప్పుడన్నా చూసావా? లేదండి, చూడలేదు. బాగా ఆలోచించి చెప్పు. బాగా ఆలోచించే చెప్తున్నాను సార్. నేను చూడలేదు. నువ్వెప్పుడు అతని దగ్గర డబ్బు చూడలేదు? ఎప్పుడు చూడలేదు. నువ్వు చెప్పిందే నిజమంటావు? అమ్మమ్మమ్మ, అది నిజమండి. మరి ఇది వరకు నువ్వు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం అబద్ధమా? అంటే ఏమిటి మీరు అనేది? అదే, గోపీలాల హత్య చేయబడిన తర్వాత ఆ గదిలో డబ్బుతో ఉన్న పెట్టే మాయమైందని చెప్పావు. మాయమైందా? అదే, లేదే. గోపీలాల దగ్గర నువ్వెప్పుడు డబ్బు చూడలేదు. మరి ఆ పెట్టెలో డబ్బున్న సంగతి నీకెలా తెలుసు? అది అదే, నేను ఒకే ఒకసారి చూశాను సార్. ఎలా చూసావు? ఎప్పుడు చూసావు? పెట్టి తెరిచి డబ్బు తీసి నన్ను బ్రాంది టెంబర్ పంపించారు సార్, అప్పుడు చూశాను. గిరి కూడా చూశాడా? చూశాను సార్. బ్రాంది తీసుకురమ్మని ఎంత ఇచ్చాడు? 40-50 ఇచ్చారు. గిరి 100 రూపాయల నోటు మార్చినట్టు బ్రాందీ షాప్ మేనేజర్ చెప్పాడే. గోపిలా 100 రూపాయల నోటే ఇచ్చాడు. రోజారానికి మందు కొను పట్టుకొచ్చావే, అప్పుడు గోపిలాల్ ఏ స్థితిలో ఉన్నాడు? అయ్యో, ఏం చెప్పమంటారు? తప్ప తాగి ఉన్నాడు. నువ్వు పట్టుకొచ్చిన మందు విషయాన్ని నీకు తెలుసుగా? నాకు తెలియదే. తెలీదు? తెలీదు. మందుల షాప్ అతను, అది విషయాన్ని నీతో చెప్పలేదు. ఏమో నాకు గుర్తులేదు. రోజారాణి గోపీలాలకి విషం ఇచ్చి చంపిందని పోలీసులకు వాంగ్మూలం ఎలా ఇచ్చా? ఏముంది, తనతో పాటే విషం కూడా తెచ్చుతుందని నాకు అనిపించింది. గోపీలాలు విషం వల్లనే చనిపోయాడని నీకు ఎందుకు అనిపించింది? తాగుడు ఎక్కువై హార్ట్ ఫెయిల్ కూడా చనిపోవచ్చుగా. ఓఎస్ ఎలా పోతుంది, కానీ మరి నాకెందుకో అలా అనిపించింది. ఎందుకు అనిపించిందో నీకు తెలుసా? నువ్వు తీసుకొచ్చిన మందు విషమని నీకు తెలుసు. కాదు, అది విషమని గిరికి చెప్పింది కూడా నువ్వే. లేదు, గిరి చెప్పింది అబద్ధం. హరి, నువ్వు చాలా గట్టివాడు. అది సరే, నువ్వు మందు తీసుకొచ్చేసరికి రోజారాణి గదిలోనే ఉందా? ఉంది. ఏ స్థితిలో ఉంది అంటే? తాగుందా, మామూలుగా ఉందా? జ్ఞాపకం లేదు. కూర్చునుందా, పడుకునుందా? అది జ్ఞాపకం లేదు. నీకు జ్ఞాపకం లేకపోవడానికి ఒక్కటే కారణం, అప్పుడు రోజారాణి గదిలో లేదు. కాదు, ఉంది. రోజా అక్కడ ఉండదన్న సంగతి కూడా నీకు ముందే తెలుసు. లేదు, నాకేం తెలియదు. తెలుసు, ఎందుకంటే ఈ విషయం గిరి నీకు ముందే చెప్పాడు. లేదు, నాకు అదేమీ గుర్తులేదు. నీకన్నీ కరెక్ట్ గా గుర్తున్నాయి. రోజారాణి గురించి గిరి నీతో ఏం చెప్పాడు? నిజం, బాత్రూమ్ వెనక పక్క నుంచి పారిపో అని చెప్పాను అని గిరి నీతో చెప్పాడా లేదా? నాకేమీ జ్ఞాపకం లేదు. అయితే మీరు గదిలోకి వెళ్లేసరికి గోపిలాల్ ఒక్కడే ఉన్నాడు, రోజారాణి లేదు అనే విషయం కూడా నీకు జ్ఞాపకం లేదు, అవునా? ఉంది, రోజా ఉంది. లేదు, మీరు వెళ్ళక ముందే రోజా అక్కడి నుంచి పారిపోయింది. కాదు, అవును. రోజారాణి గదిలో లేదు కదా, నువ్వు తీసుకొచ్చిన విషం మందు ఏం చేసావు? అది 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 గ్లాస్ లో కలిపా. నేను కలపలేదు. గిరి కలిపాడే కలిపా. నువ్వు చూస్తుండే. అయితే అది విషమని నీకు తెలుసు. తెలుసు. ఇప్పుడు చెప్పు, విషయం ఎవరు కలిపారు? దర్శాల్ మిలా. ఇన్స్పెక్టర్, హరిబాబుని కస్టడీలోకి తీసుకోండి. ఏకగ్రీవంగా జ్యూరీ తెలిపిన అభిప్రాయంతో ఏకీభవిస్తూ
ముద్దాయిపై ప్రాసిక్యూషన్ వారు ఆరోపించిన హత్యా నేరాన్ని రద్దు చేయడమైన ముద్దాయి అనబడిన రోజారాణి నిర్దోషిగా నిరూపించబడినందువలన ఆమెను నిర్బంధం నుండి విడుదల చేయడమైన మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నిష్పక్షపాతంగా న్యాయాన్ని సంరక్షించేందుకు మీరు పడ్డ శ్రమ చాలా ప్రశంసనీయం. ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మై హార్టీ కంగ్రాచులేషన్స్. మిలాద్, నిజం చెప్పాలంటే మీ అభినందనలు పొందే అర్హత నాకు లేదు. మానవ జీవితం ఒక విచిత్రమైన ప్రయాణం. దారి పొడుగున ఎన్నో పరిచయాలు, స్నేహాలు, అనుబంధాలు ఏర్పడుతుంటాయి. వాటి ఫలితంగా ఎన్నో బాధలు సుఖాలు అనుభవిస్తుంటాం. కానీ మిలాద్, ఈ రోజారానితో నాకున్న బంధం సాధారణమైనది కాదు, శాశ్వతమైంది, పవిత్రమైంది. అసలు పేరు రాధ. ఈయనెవరో కాదు మిలాద్, నా భార్య. మాంగళ్యం కట్టేనే కాని పది మంది ముందు కాదు. నన్ను పెంచి పెద్ద చేసిన మా అత్తయ్యను ఎదిరించలేక, ఒప్పించే శక్తి లేక, రహస్యాన్ని బయట పెట్టకుండా అర్థం లేని ధైర్యంతో నా భార్యను విడిచిపెట్టి బారిస్టర్ చదువు కోసం విదేశాలకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత కాలానికి ఎదురు దీని నానా కష్టాలు పడింది. చివరి కన్న బిడ్డను కూడా దక్కించుకోలేకపోయింది. దీనంతటికీ కారణం నా ప్రికితనం. ఒక విధంగా చూస్తే మిలాద్, నా బిడ్డను నేనే చంపుకున్నాను. మిలాద్, నేరం చేసింది నేను, అన్యాయం చేసింది నేను, కానీ శిక్ష మాత్రం నా భార్యా బిడ్డలు అనుభవించారు. ఈ న్యాయస్థానంలో నా నేరానికి విచారణ జరగకపోయినా అంతరాత్మనే ఈ న్యాయస్థానంలో నేను అపరాధి, ద్రోహి, హంతకుని మిలాదేదో మాట్లాడుతున్నారు. వారు మాట్లాడతని చెప్పు. నన్ను వారి దగ్గర తీసుకెళ్ళండి, నన్ను వారి దగ్గర తీసుకెళ్ళండి. చేరువలోనే దూరములేలా రాధమ్మ నా చింతరావేలనే, రాధమ్మ ఈ చింతనీ కోసమే. రాధమ్మ నా చింతరా